మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీ అందరికీ మరణాత. ఇదిన దేవుని వాక్యము విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనములను చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ప్రభు నందు దేవుని స్నేహితులారా, ఈ దినమున నా యొక్క అంశము న్యూ అంటే నూతనమైనది లేక క్రొత్తది. చూడండి, చదువుకున్న లేఖన భాగం ముందు మనము చూస్తూ ఉన్నప్పుడు భక్తుడు దైవజనుడైనటువంటి యిర్మీయా దేవుని విశ్వాసులైన వారితో మాట్లాడుతూ ఆయన అంటాడు, అనుదినము ఆయనకు నీ ఎడల వాత్సల్యత పుట్టుచ్చో ఉన్నది, కాబట్టి దేవుణ్ణి మనము ఎంత మొట్టుకైనా కూడా నమ్మదగిన వారము అని. నిజమే దేవుని స్నేహితులారా, చూడండి మనము ఈ లోకమందు మానవులముగా కొన్ని పనులను చేస్తూ ఉంటాము. అంటే మన యొక్క అనుదిన వ్యవహార శైలిలో కొన్ని మనకు అలవాటు అయిపోతూ ఉంటాయి, డైలీ రొటీన్గా అనమాట. ఉదయాన్నే లేచిన తర్వాత మనము చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి పనులు, టిఫిన్ చేయడం కానీ, మధ్యాహ్నం భోజనం చేయడం కానీ, ఆఫీసుకు వెళ్ళడం కానీ అలవాటు అయిపోతూ ఉంటాయి. సో మనకు అలవాటు అయిపోయిన పనులను కూడా ఎప్పుడైనా మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటామేమో, కానీ దేవునికి ఉన్నటువంటి రొటీన్ ఏంటో తెలుసా? అనుదినము మన ఎడల ఆయనకు నూతనమైన వాత్సల్యత పుట్టుట. నిజమే, హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్. దేవుని స్నేహితులారా, మన ఎడల ప్రతిరోజు కూడా ఒక నూతనమైనటువంటి కృపను కుమరించడము దేవునికి ఉన్నటువంటి ఒక రొటీన్, అలవాటు. మన అలవాట్లను మనమైనా మర్చిపోతామేమో కానీ ఇశ్రాయేలు దేవుడు కునుకడు, నిద్రపోడు, ఆయన మర్చిపోయేటువంటి దేవుడు కానే కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయాన లేవగానే దేవుని విశ్వాసులమైనటువంటి నీవు నేను చేయవలసిన ఒక ముఖ్యమైన కార్యం ఏంటంటే దేవుని సన్నిధిలో మోకాళ్ళు, నీ ప్రభువా ప్రభువా, ఇదిగో ఈ ఉదయకాల మందు ఏ కృపను నీవు నాకు వాత్సల్యతను చూపించనై ఉన్నావు, ఏ కృప కలిగినటువంటి కార్యాన్ని నీవు నా జీవితంలో చేయుట నీ చిత్తమై ఉంటున్నది అని దేవుని సన్నిధిలో కనిపెట్టి దానిని పొందుకునేటువంటి అలవాటును కలిగి ఉండాలి. కానీ మనం ఉదయాన్నే లేచిన తర్వాత ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, కానీ దేవునికి సమయాన్ని ఇవ్వడం ఇది నాన్న విస్మరిస్తూ ఉన్నాము. ఇది చాలా విచారకరమైనటువంటి స్థితి. కాబట్టి దేవుని స్నేహితులారా, దేవుని యొక్క విశ్వాసులమైన నీవు నేను మనమందరము కూడా మన యొక్క అనుదిన జీవితంలో దేవునికి కలుగుచున్నటువంటి నూతనమైనటువంటి కృపను లేక వాత్సల్యతను పొందుకొని దేవుని సన్నిధానం మందు కనిపెట్టుచు, దేవుని నామమును మహిమపరచుచు, ఈ లోకం మందు దైవాశీర్వాదముతో వర్ధిల్లే గొప్ప ధన్యత, దీవెన, భాగ్యము ప్రభు ఇట్టి వాక్యము ద్వారా మీకును నాకును మనలరకును కూడా దయచేయగలడు అని నేను విశ్వసిస్తూ ఈ వాగ్దానం నెరవేర్పు కొరకు ప్రార్థిస్తూ నా ఈ క్లుప్త సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును నన్నును దీవించి ఆశీర్వదించి మహిమ పొందును గాక. ఆమేన్. అందరికీ మరణాత.